రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ అగ్రనేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కులాల పేరుతో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకవేళ పీసీసీ చీఫ్ హోదాలో గనక రేవంత్ అలాంటి వ్యాఖ్యలు చేసుంటే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ గురించి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అంతగా తెలిసిండకపోవచ్చంటూ మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉన్నటువంటి వ్యత్యాసమో లేకుంటే దూరమో అని వారు అన్నమాట నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో జీవి సుధాకర్ రావు గారి దగ్గర నుంచి, ఎం సత్యనారాయణరావు గారి దగ్గర నుంచి, వెంగరరావు గారి దగ్గర నుంచి, చొక్కారావు గారి దగ్గర నుంచి ఎంతోమంది వెలమలు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం, కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ కోసం వారు వారి కష్టాలు, వారి రక్తపు మరుకులు కూడా కాంగ్రెస్ పార్టీలో, వారి కష్టాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసము అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం పాటుపడ్డ సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీలో వారు మాట్లాడిన మాటలకి వక్రీకరించవద్దని దయచేసి నేను కోరుతా ఉన్నాను. వారు చాలా స్పష్టంగా ఏదన్నా మాట్లాడుంటే మా రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో మాట్లాడరు. వారు వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా వారు ఇది మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. అది బీసీసీ అధ్యక్షుడిగా వారు ఒకవేళ మాట్లాడుంటే అది మేము కూడా ఖండిస్తున్నాం. కొత్తగా వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ కల్చర్ గురించి తెలియకుండా ఏదైనా తప్పుగా మాట్లాడితే అది మేము కాంగ్రెస్ పార్టీగా భావిస్తలేము, వారి వ్యక్తిగత నిర్ణయాలుగా మాత్రమే మేము భావిస్తూ ఉన్నాం. కొత్తగా వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ కల్చర్ గురించి తెలియకుండా ఏదైనా తప్పుగా మాట్లాడితే అది మేము కాంగ్రెస్ పార్టీగా భావిస్తలేము, వారి వ్యక్తిగత నిర్ణయాలుగా మాత్రమే మేము భావిస్తూ ఉన్నాం.